ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ۔ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے۔ آج کی اہم خبر یہ ہے کہ نندیال رکن پارلیمنٹ ڈاکٹر شبری نے الزام عائد کیا ہے کہ وائی ایس آر سی پی نے اپنے دور اقتدار میں صرف اور صرف زمینوں پر قبضہ کیا ہے، وقف آراضیوں پر قبضہ کیا، اور جہاں بھی کھلی زمین نظر آتی ہے اسے قبضہ کرنے کے علاوہ ترقیاتی کام کوئی خاص نہیں کیے ہیں۔ آپ دیکھیے خصوصی رپورٹ۔ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت۔ اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں، لائک کریں، شیئر کریں، کامنٹ کریں، بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے۔ వచ్చేసి జగన్నాథ గడ్డు పైన వచ్చేసి మొత్తం ఎండోమెంట్ ల్యాండ్, మరి ఎవరికి అధికారం ఉందని 5 సంవత్సరాల లాస్ట్ పాస్ట్ 5 ఇయర్స్లో ఎట్లా అధికారం ఉందని ఈ జగన్నాథ గడ్డుని ఇట్లా కొట్టేస్తున్నారు. ఆఖరికి పైన ఎండోమెంట్ ల్యాండ్ని కూడా కబ్జా చేసినారు అంటే వీళ్ళు మరి ఏ స్థాయిలో ఉన్నారు, కబ్జాలు ఏ స్థాయిలో చేస్తున్నారు అది గత 5 సంవత్సరాలుగా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అయితే పెట్టాలి, పెడతాము. మద్దు పడతారు, మేము 20 సంవత్సరాలు అయింది చేసుకున్న వాటి చేసుకుంటున్నాము. మేము ఇట్లా కొండ ఉండే అప్పట్లా కొండ ఉంటే మేము కొండని అంతా కొప్పలేన్లు పెట్టి సాగు చేసుకున్నాం సార్. మేము దీన్ని సాగు చేసుకుంటూ వస్తుండగానే మాకు అంత చేయకుండా అంత వైసీపీ వాళ్ళు అంత ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా మీద కొంచెం దాడి చేసినారు సార్. దాడి చేసినా మేము ఎదవడలేదు, అట్లనే చేసుకుంటూనే వస్తున్నాం. మేము ఒక్కొక్క లైన్లు పెట్టి అట్లే డబ్బులు ఖర్చు పెట్టి 100 రూపాయలు ఊరారు అట్లా చేసుకున్నాం సార్. మేము చేసిన తర్వాత పట్టాలు ఇవ్వాలని మేము పోయినాము. మేము ఎంఆర్ఎఫ్ పోతున్నాము, అయినా మాకు ఇవ్వలే. ఎప్పుడైనా మేము మళ్ళా ధర్నా చేసినాం సార్, అడవి ధర్నా చేసినా కూడా మాకు ఇస్తానులేమో, మీకు ఎక్కడ పోదు, మీరు కూడా సాగులో ఉండండి, మీది మీకు వచ్చేసేది మీకు ఎక్కడ పోదు, చేసుకుంటున్నాను అని చెప్పినారు సార్. కానీ మేము చేసుకునే ఉన్నాం, చెట్లు వేసుకున్నాం, అన్నీ చేసుకున్నాము. మాకు కొంచెం సంపానికి కూడా వచ్చిరి, మీది కాదు ఇది, మీకు లేదు ఇడ మేము అంతా అయిపోయింది ఇది అని చెప్పి చెప్పినా మేము వదిలిపెట్టలేదు సార్. మేము తన్నాలు తినే కూడా అట్లనే దాన్ని సాగులోనే ఉన్నాం సార్, మేము చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా లాస్ట్కు కోడి కూడా పోయినాం, కోడికి మనం పొయ్యి కూడా కోడిలో కూడా పెట్టేసినాం. అయినా కూడా మాకు పట్ట ఇంతవరకు మాకు పట్ట ఏం లేదు సార్. మాకు వాళ్ళు మాకు పట్ట కావాలని ఇప్పుడు మేము తిరుగుతున్నాము. ఇప్పుడు అమ్మకు అడుగు పోయినాము, ఇంకా మాకు అమ్మనే న్యాయం చేస్తుందని మేము ఇప్పుడు. కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేసారు. అప్పుడు ఎమ్మెల్యే అనుచరులు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా కబ్జా చేసేసారు. ఈరోజు నా దగ్గరికి పాపం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు, వీళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉంటాయా లేకపోతే డబ్బులు ఉంటాయా, ఎంతో పేదవాళ్ళు వీళ్ళు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు సేద్యం చేసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి 139 సర్వే అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్ కట్గా చూపిస్తుంది. గ్రేజింగ్ ల్యాండ్ వాళ్ళ పశువులు మేతకు కానీ లేదంటే వాళ్ళు ఏదన్నా సేద్యం చేసుకోవడానికి అంటూ ఇక్కడ పర్మిషన్స్ కూడా ఆనాడు కలెక్టర్ గారు అని ఇచ్చారు. కానీ వీళ్ళు సేద్యం చేసుకోకుండా ఇక్కడ అంతా చూస్తున్నారు మీరు. ఇది జగన్నాథ గట్టు. జగన్నాథ గట్టు అంటే ఇది గుడికి సంబంధించిన ల్యాండ్ పైన. ఇక్కడ కింద వచ్చేసి మొత్తం గ్రేజింగ్ ల్యాండ్. దాదాపు 70 నుండి 79 ఎకరాల వరకు ఇక్కడ కబ్జా చేస్తున్నారు. ఇది ఏంటి అంటే కాటసాని ఎవరైతే ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారో వాళ్ళ అనుచరులు, లక్ష్మీపురానికి చెందిన అనుచరులు, అట్లాగే ఆయన కింద పనిచేసి ఆయన ఏది చెప్తే అది చంపండిరా అంటే చంపండి, కబ్జా చేసుకోండిరా చేయండి, కేసులు పెట్టద్దండిరా అంటే కేసులు పెట్టకుండా వీళ్ళకు గిఫ్ట్ లాగా అన్నమాట. ఈ అధికారులకు గిఫ్ట్ లాగా ఎక్కడో ఆడ ల్యాండ్ చూపించి ఇది కబ్జా చేసుకోండి. ఒక ప్రభుత్వ అధికారి కానిస్టేబుల్ పనిచేసే కానిస్టేబుల్, మరి ఆ కానిస్టేబుల్కి 70 ఎకరాలు ఈరోజు ఆస్తి ఉండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్నే కబ్జా చేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి వీళ్ళను రానియకుండా చేస్తున్నారు. ఇది జరుగుతుంది 5 సంవత్సరాల నుండి జరుగుతుంది. మొన్న వీళ్ళు వచ్చారు, అమ్మ మాకు న్యాయం చేయండి, ఇక్కడ మాకు పట్టా ఇవ్వలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ల్యాండ్ వచ్చేసి కేవలం 2 ఎకరాలు లీగల్ ల్యాండ్,
ఆ 2 ఎకరాల నుండి ఈరోజు 70 ఎకరాలతో పాటు ఇంకా పైన ఎండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసుకున్నారంటే మరి ఎంత ధైర్యము, ఎంత ఎంత సపోర్ట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి నుంచి. ఆనాడు మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాలలో ఎంత పర్టికులర్గా ఉన్నారు, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎవరైతే దీనికి కారణమో, ఎవరైతే బాధ్యులకు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు నంద్యాలకు, 5 సంవత్సరాలు రాలే, మొన్న వచ్చినాడు. మొన్న వచ్చి అంటాడు అబ్బా మేము చాలా గొప్ప పనులు చేసినాము అని అంటాడు. ఏం గొప్ప చేసినారు అంటే ఏమీ లేదు, ఇట్లా కబ్జా చేసి ఇట్లాంటి అమాయక ప్రజలు పొట్టను కొట్టారు అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన